హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోపిని మాట్లాడుతున్నాను. ఈ మధ్య భవ్యశ్రీ అనే అమ్మాయి బావిలో పడి చనిపోయిందని వార్త విన్నారు కదా. అది హత్య అని ఫస్ట్లో. సో ఈ నెల 16 అంటే 17వ తారీఖున వినాయక చవితి పండుగ సందర్భంగా బయటికి వెళ్ళిన అమ్మాయి తిరిగి రాలేదు. చిత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు, 17న మిస్ అయితే 18న పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. చివరిగా 20వ తారీఖున ఆ గ్రామస్తుల్లో కొంతమంది వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు బావి దగ్గరికి వెళ్తే బావిలో శవమై కనిపించింది. ఆ తర్వాత తల్లిదండ్రులు ఏమన్నారు, ఆమె ఒక ముగ్గురు అబ్బాయిల అమ్మాయిని వేధిస్తున్నారు, సో వాళ్లే దీనికి కారణం అయి ఉండొచ్చు అని వాళ్ళు కంప్లైంట్ రైజ్ చేశారు. సో దాని ప్రకారం పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు. కానీ ఆ బావిలో పడి ఉన్న ఆ అమ్మాయి శవం చూస్తే గుమ్మి చేసి ఉంది, జుట్టు అంతా కత్తిరించి ఉంది, కళ్ళు కూడా బాగా దెబ్బలు తగిలినట్టు ఉన్నాయి. దాన్ని బట్టి ఏమనుకున్నారు, ఎవరైనా అత్యాచారం చేసి చంపారేమో అని అనుకున్నారు. కానీ తర్వాత ఇప్పుడు చూస్తే ఏమైందంటే, పోలీసులు నిన్న లేటెస్ట్గా పెట్టిన ప్రకారం అది ఆత్మహత్య కిందగా తల్లిదండ్రులు తిట్టారన్న కోపంతో బయటకు వచ్చి బావిలో తిరిగి చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. సో దానికి డాక్టర్స్ కూడా జుట్టు ఎలా రాలిపోతుందంటే ఒక 2-3 రోజులు నీళ్ళల్లో ఉండటం వల్ల జుట్టు కూడా ఊడిపోయి గుండులాగా అయిందని డాక్టర్లు కూడా చెప్తున్నారు. సో దీన్ని బట్టి పోలీసులు ఆత్మహత్యగా పరిగణించారు. ఒక పక్క వాళ్ళ తల్లిదండ్రులు చేసే ఆరోపణ ఏంటంటే, 3-4 ఫ్రెండ్స్ ఉన్నారంట ఆ అమ్మాయికి, ఆ అమ్మాయిని ట్రాప్ చేసి ఫోన్ చేసి బయటికి పిలిపించి అత్యాచారం చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. అది ఎలా అంటే, గుండు గీచారంట, కళ్ళ మీద బాగా దెబ్బలు తగిలినాయి, ఒంటి మీద కూడా దెబ్బలు ఉన్నాయి. మరి వాళ్ళు ఇలా ట్రాప్ చేశారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నా కానీ మరి పోలీసుల కథనం ప్రకారం ఇది ఆత్మహత్య అనే చెప్తున్నారు. సో ఇంకా అది ఇంకా పోలీసులు ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు ఆత్మహత్యని, ఇంకా ఎవరు చేసేది ఏం లేదు, అది నిజమై ఉండొచ్చు అని అనుకున్నాము. అయినా నేను చెప్పేది ఏంటంటే, సమాజం ఎటుపోతుంది, ఇట్లా జరుగుతున్నా కానీ ఒక్కరు కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. నిన్న కాక మొన్న మధ్యప్రదేశ్లో ఒక అమ్మాయిని దారుణంగా బట్టలు ఇప్పి రేప్ చేస్తే 8 కిలోమీటర్లు ఇల్లు తలుపు కొట్టుకొని బట్టలు ఇమ్మని అడిగితే ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ కాలేదు. చూస్తూనే ఉన్నారు, వీడియోలు చేస్తున్నారు, కానీ ఒక్కళ్ళన్నా బట్టలు ఇచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళినా భాగ్యం పోలేదు. అది ఓకే, ఫైన్. సో ఇది జరిగి ఇన్ని రోజులైనా కానీ మన రాష్ట్రంలో ఉన్న మహిళా సంఘాలు, మహిళా ఎమ్మెల్యేలు, ఎంపీలు, చివరికి ఏ ఒక్క నాయకుడు కూడా దీని గురించి ఎవ్వరూ ఏ న్యూస్ పేపర్లో ఏ న్యూస్ ఛానల్స్లో రాలేదు. ఎందుకని, దానికి కారణం అంతకుముందు లెగిస్తే అవతల పార్టీని తిట్టడానికి రెడీ అయ్యి ప్రెస్ మీట్లు పెట్టే ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లాంటి సిచ్యువేషన్స్కి వచ్చేసరికి ఏం చేస్తున్నారు, ముఖ్యంగా మహిళా సంఘ నాయకురాలు, ఆమె పేరేం పేరు పద్మ, వాసిరెడ్డి పద్మన ఎవరో ఉన్నారు, ఆమె పవన్ కళ్యాణ్ తిట్టడానికి అయితే ముందు 10 అడుగులు 100 అడుగులు ముందుకేస్తుంది. కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు అసలు బయటకే రావట్లే మరి. సో దీన్ని ఏమనాలి, ఇది మన తప్ప, లేకపోతే మనం ఎన్నుకున్న నాయకులు తప్ప? అలాంటి కుటుంబాలకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అది ఆత్మహత్య అనుకున్నాము, కనీసం దాన్ని ఖండించడానికి ఒకళ్ళన్నా వచ్చి వాళ్ళకి న్యాయం చేస్తామని వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి ఇట్లా చెప్పటం కానీ, ప్రెస్ మీట్ పెట్టడం కానీ, మీకు తగిన న్యాయం చేస్తాను, ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఎటువంటి ప్రెస్ మీట్స్ కానీ మీటింగ్స్ కానీ పెట్టాల. కానీ పక్కన వాళ్ళని తిడదామంటే ఇంకా వస్తారు, ఇంకా లెక్క చెప్పకూడదులే కానీ ఇంకా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు 20-30 మంది ఎలాగెత్తుకుంటా అవసరమైతే 1 బై 1 మీటింగ్స్ పెడతారు. సో దీని మీద ఏం చెప్తానంటే, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎవరు ఎందుకు పనిచేస్తున్నారు, దేనికోసం పనిచేస్తున్నారు, సమాజం కోసం పనిచేస్తున్నారా, లేకపోతే ఒక వ్యక్తి కోసం పనిచేస్తున్నారా, ఒక సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నారా, పేరు కోసం పనిచేస్తున్నారా? ఇప్పటికన్నా ఆలోచించి ఇలాంటి కుటుంబాలకి న్యాయం జరగాలంటే ఒక మంచి నాయకుడిని, మంచి నాయకుల్ని ఎన్నుకోవాలి మనం. అంతేగాని డబ్బుకి అమ్ముడు పోయి, మందుకు అమ్ముడు పోయి ఇలాంటి వాళ్ళని ఇంకా సపోర్ట్ చేస్తున్నాం అంటే అది మనకు సిగ్గుచేటు. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోలు ఇప్పుడైనా తెలుసుకోండి, ఇలాంటి వాళ్ళు ఫ్యూచర్లో, ఎందుకంటే ఇది చిన్న ఎగ్జాంపుల్, ప్రీవియస్గా కూడా చాలాసార్లు ఒక రైల్వే స్టేషన్లో ఒక ఫ్యామిలీని భర్త ముందు రేప్ చేసినా కానీ ఎవరూ మాట్లాడలేదు. తర్వాత కొన్ని రోజుల క్రితం వేరే పసిబిడ్డను కూడా రేప్ చేశారు, దాని గురించి ఎవరు ఖండించట్లా. ఇంటర్ చదివే అమ్మాయి, 16 సంవత్సరాల అమ్మాయి భవ్యశ్రీ ఎందుకు చనిపోయిందంటే చివరికి ఆత్మహత్య అన్నారు. సో ఏదన్నా కానీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేశారు, సరిపోయింది. కానీ మన నాయకులు ఇట్లాంటి వాటిని ఏం చేస్తున్నారు, ఫ్యూచర్లో జరగకుండా ఏం చెయ్యాలి, ఇట్లాంటివి ఏమి చెప్పకుండా ఎవరికి వాళ్ళు సైలెంట్గా ఉంటే ఏమనాలి, మీరే ఆలోచించండి. పోనీ అప్పుడప్పుడు న్యూస్ చూద్దామని న్యూస్ ఛానల్స్ పెడితే చంద్రబాబు అరెస్ట్ అంటారు, పవన్ కళ్యాణ్ తిరగమని వీళ్ళు అంటారు, అదేమంటే నారా లోకేష్ అంటారు, ఇవి పెడుతున్నారు డిబేట్స్ కానీ ఆ హీరో హీరోయిన్తో లేచిపోయింది ఇట్లాంటివి పెడతారు కానీ ఇట్లాంటి వాటి మీద డిబేట్లు ఒక్కళ్ళు పెట్టట్లా.
అంటే మీడియా కూడా అమ్ముడుపోయింది అనమాట దీని ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే మీడియా కావాల్సింది సెన్సేషనల్ న్యూస్, బడాబాబులు, పొలిటికల్ లీడర్స్, అంతేగానే ఒక కామన్ మ్యాన్, మధ్యతరగతి వాళ్ళు, పేద ప్రజలు ఎట్లా పోతే వాళ్ళకేంటి. సో మీడియా, ఇంకా మీడియా గురించి చెప్పే పని లేదు. ఇంకా మీడియా గురించి చెప్పాలంటే కొన్ని న్యూస్ ఛానల్స్ ఉన్నాయి, అది డస్ట్ బిన్ తో సమానం నా దృష్టిలో అయితే. ఇంకా వాటి గురించి నేను మాట్లాడదలిచి మాట్లాడదలిచినదంటే మన నాయకులు, మనం ఎన్నుకున్న నాయకులు కనీసం ఒకరైనా మహిళా సంఘాల తరఫున కానీ లేకపోతే మహిళా ముఖ్య ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏం మాట్లాడుతున్నారు ఇట్లాంటి వాటి మీద. సో ఈ వీడియో అందుకే చేస్తున్నాను, ఏమన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి. జై హింద్.